ఎక్కడికి వెళ్ళరా వాళ్ళు? నేను చెప్పా సార్, తెలిసిన నేను చెప్పా సార్. పోవే నీ అవ్వ సాలేగా. ముందుగా పైసలు దీవోయ్. అసలు నువ్వు పెళ్ళిన వాళ్ళు అని చెప్పే నీ ఎందుకు నువ్వు వచ్చింది? నయ్యేం చేస్తాడు? కళ్ళు తీస్తాడు. గాయత్రి వాడన్నీ మర్చిపోయిండే, వానికేం గుర్తులేనట్టున్నది. ఏ శివ, ఏం చేస్తున్నావు? మా నాయనకి జర కంపెనీ ఇస్తున్నా. డాడీ ఈరోజు ఇంటికి రాడు. చల్ అర్ధరాత్రి దోస్తులు పిసిలేదురా నీ అమ్మా. చాలు మందాకు మంచి యాదగిరి వాడిని తీసుకెళ్ళి చంపేసి శివం కనబడకుండా కాల్చి పడేసిరండి. అరే మామ ఏడున్నారా? అరే మా దోస్తు గానికి ఒక గంట సేపు రూమ్ కావాలరా. ఎప్పుడు పోతావు బయటకు? నువ్వు ఈసా ఆడిది ఈ ఏజ్లో ఏం పని ఉంటుందిరా గదానికే. నీకు రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నాను. వాడు ప్రాణాలతో ఉండాలా వద్దా? మర్చిపోతాను చెప్పు. నీలాంటి కుల పిచ్చి ఉన్న తండ్రికి కూతురుగా పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది డాడీ. భువనగిరి కిల్లా ఆ బండల వెనుక చెట్ల మధ్యల కేవ్ కేవ్లు ఉన్నాయి చూడు, లోపల కనపడరు ఎవరికి ఆడ కూడా.